हाय फ्रेंड्स सो ई वीडियो मीकू हैंड ब्रेक ऐप अयिते मीकू चूपिस्तानु ऐप अंटे इदी हैंड ब्रेक सॉफ्टवेयर हैंड ब्रेक अंटे मनकी कार लो उंडे हैंड ब्रेक अयिते कादन्नमाट इदि ओकसारि ओक सॉफ्टवेयर एक्कुवगा वीडियो वर्क्स चेसे वाळ्ळकु गानी लेदंटे फोन लो वीडियोस तीसे वाळ्ळकु गानी लेदंटे फोटोग्राफी लेदंटे वीडियोग्राफी चेसे वाळ्ळकु गानी यूट्यूब लो वीडियोस अप्लोड चेस्तुंटारु वीडियोस तीसेटप्पुडु मनकी बाने उंटुंदि गानी वीडियो फाइल चूसे सर की मन की एक्ना शेर चेयरेंटे अभी 1 GB लेदे 10 GB 5 GB अला जीबीलोकि इपू वीडियो वीडियो फाइल्स एक्व नीचे मन की 1 GB उंटे 200 MB लागा लेदे 200 MB उंटे 20 to 50 MB उंडेला मन की कन्वर्ट चेयोच्चु। सो कन्वर्ट अंटे इदि वच्चेसरिकी कंप्रेस चेस्तुंदी। सो मीकु एक्कड़ा क्वालिटी अयिते लास उंडदु। इंका यूट्यूब लो चाला मंदी पेद्द पेद्द वाळ्ळु कूडा इदी साफ्ट्वेर अयिते यूज चेस्तुन्नारु। यूजुअल गा नेनु मामूलुगाने अप्लोड चेस्तानु वीडियोस। मन इंटरनेट कनेक्शन इंटरनेट एक्कुव लेक डेटा लेक नेनु साफ्ट्वेर अयिते यूज चेसी मनकी 1 GB दाका वच्चिंदनी नेनु कंप्रेस चेस्ते नाकु 200 MB दाका वच्चिंदी वीडियो फाइल साइज अयिते। सो मीकु ई वीडियोलो एंड दाका चूस्ते मीकु मोत्तं क्लियर गा एक्सप्लेन चेशानु। पीसी स्क्रीन अयिते मीकु चूपिस्तानु। सो वीडियो एंड दाका चूडंडी। सो फ्रेंड्स मीरु फस्ट आफ् आल गूगल नुंची हैंड ब्रेक अयिते मीरु डाउनलोड चेसुकोवाली साफ्ट्वेर मीरु गूगल लो नुंची डाउनलोड चेसुकोवच्चु। इक्कड मीकु इमेज వచ్చేసరికి మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా అలా ఉంటుందన్నమాట। ఒక పైనాపిల్ అయితే ఉంటుంది। సో ఓపెన్ చేసాక మనకి బ్యాచ్ గా మీరు ఫోల్డర్స్ అయితే సెలెక్ట్ చేస్తారా లేదంటే ఒక వీడియో ఫైల్ అయితే సెలెక్ట్ చేస్తారు అడుగుతుంది। సో నేను వచ్చేసరికి ఒక వీడియో ఫైల్ అయితే తీసుకుంటున్నాను। సో ఒక వీడియో ఫైల్ అయితే తీసుకుంటే అది ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకుంటుందన్నమాట। సో ఇది మనకి ఇంటర్ఫేస్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది। పైన మీకు ఫైల్ టూల్స్ ప్రీసెట్స్ ప్రాపర్టీస్లో మనకి ఫైల్ సైజ్ వచ్చేసరికి 500 MB అయితే ఉందన్నమాట। 511 MB ఉంది। మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే సాఫ్ట్వేర్ మీకు ఇక్కడ వెబ్ ఆప్టిమైజ్ చేసుకుంటే వెబ్ ఆప్టిమైజ్ అంటే మీకు యూట్యూబ్ ఫేస్బుక్ ఇంక సంథింగ్ వెబ్ సోషల్ మీడియా మొత్తం వెబ్ ఆప్టిమైజ్కి వస్తుందన్నమాట। సో ఈ ఆప్షన్ ఒకటి చేసుకుంటే చాలు మీరు మిగతా ఆప్షన్స్ ఏమీ మీరు యూజ్ చేయక్కర్లేదు। ఓపెన్ సోర్స్ అంటే మనకి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాం కదా అలాగే కింద మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి। అన్నిటిని మీరు ఫిల్టర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు। వీడియోకి ఆడియోకి ఇంక సపరేట్ కోడెక్స్ అయితే ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అన్నమాట। పైన మీకు నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ టు పిక్ చేయొచ్చు। ఇంకా నెక్స్ట్ ప్రివ్యూ చేసుకోవచ్చు అనమాట। ఇంకా అంతా మనకి సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। సో ఇది ఓన్లీ కంప్రెస్కే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి। సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒకసారికి వెబ్ ఆప్టిమైజ్ ఒకటి చేసి మనకి ఎన్కోడింగ్ అయితే చేస్తే సరిపోతుందన్నమాట। సో ప్రస్తుతానికి వెబ్ ఆప్టిమైజ్ అయితే చేసి మనకి స్టోరేజ్ ఇంకా సైజ్ ఇక్కడ డిస్ప్లే మీద 1920x1080p చూపిస్తుంది। ప్రివ్యూస్ మీరు చూసుకోవచ్చు వీడియో అదా కాదో ఒకసారి వీడియో మీరు ప్లే చేసుకొని అదో కాదో మీరు సెట్ చేసుకోవచ్చు। కింద మీకు సేవ్ యాజ్ ఉంటుంది। అక్కడ వచ్చేసరికి మీ ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది। సో నేను వచ్చేసరికి వీడియో ఎక్కడైతే ఉందో దాని పక్కనే సేవ్ అయ్యేటట్టు నేను సేవ్ చేస్తున్నాను। సో ఇది వీడియో ఎన్కోడింగ్ అయిన తర్వాత మనకి అక్కడే చూపిస్తుంది అనమాట। సో మీకు పైన ప్రీసెట్ అయితే మీరు ఎప్పటికప్పుడు మీకు ఒక్కొక్క వీడియోకి ఫార్మేట్ తగ్గట్టు ప్రీసెట్స్ అయితే మీరు ముందే ఇన్సర్ట్ చేసుకోవచ్చు। మీకు చాలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి। యూట్యూబ్కి విమియోకి ఇంకా Android 4K యాపిల్కి క్రోమ్కాస్ట్కి అమెజాన్ ఫైర్కి ప్లే స్టేషన్కి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో ప్రీసెట్ అయినా మీరు ఇక్కడ ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట। నేను సరికి ఫాస్ట్ 1080p 30 అయితే వాడుతున్నాను। సో పైన మీరు ఇలాంటి మీరు కొత్తగా ఏమైనా ప్రీసెట్ కావాలంటే ప్రీసెట్ సేవ్ చేసుకోవచ్చు। సో మీరు సోర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకున్న తర్వాత మీరు ఆ పైన మీరు స్టార్ట్ ఎన్కోడ్ చేయాలి। సో వచ్చేసరికి మనకి చాలా టైం తీసుకుంటుంది। మీరు వద్దనుకుంటే స్టాప్ చేయొచ్చు లేదంటే పాస్ చేయొచ్చు। సో మళ్ళీ మీరు రెజ్యూమ్ చేసుకుంటే మనకి కింద ప్రాసెస్ అయితే కింద గ్రీన్ కలర్లో ఒక బార్ అయితే ఫిల్ అవుతుంది అనమాట। సో ఫుల్ స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను। కింద బార్ అయితే మీకు ఫిల్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది। నియర్లీ ఏ చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా కానీ మినిమం ఒక 10 minutes అయితే పడుతుంది అనమాట। సో మనకి టైం అయితే కొంచెం తీసుకుంటుంది। ఇది ఒకటే నేను నోటీస్ చేసింది ఎక్కువగా। సో ఇక్కడ దీనికి వచ్చేసరికి ఒక 7 minutes అయితే తీసుకుంటుంది। ఎన్కోడింగ్ అయితే ఫినిష్ అయింది। సో ఇప్పుడు ఒకసారి ఆ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనమాట। ఒరిజినల్ క్వాలిటీకి దీనికి ఏమైనా డిఫరెన్స్ అయితే ఉందో లేదో చూద్దాం। క్లోజ్ చేసి నేను ఇక్కడ 2 అయితే వచ్చినాయి। సో ఇది వచ్చేసరికి ప్రాపర్టీస్లో ముందు ఒకసారి ఫైల్ సైజ్ ఎంత ఉందంటే 95 MB ఉంది। స్టార్టింగ్లో మనం చూసుకుంటే 511 MB ఉంది। ఇప్పుడేమో ఒకసారికి 95 MB అయితే అయిందనమాట। సో అంటే ఒక నియర్లీ 4 times అయితే మనకి క్వాలిటీ సైజ్ అయితే ఫైల్ సైజ్ అయితే మనకి తగ్గింది. సో రెండు వీడియోస్కి నేను కంపేర్ చేసుకుంటే ఎక్కువ మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, రెండు సేమ్ నాకు ఒకేలాగా అనిపిస్తున్నాయి. సో రెండు ఒక టైం డ్యూరేషన్ కూడా 3 minutes అంతే మనకు చూపిస్తాం. ఇక్కడ రెండు ప్రాపర్టీస్ అయితే రెండు వీడియోస్ ప్రాపర్టీస్ పక్క పక్కన పెట్టి చూద్దాము. సో జనరల్లోకి వస్తే సేమ్ మనకి ఇక్కడ 511 MB ఉంది, అక్కడ 95 MB ఉంది. ఇక్కడ డీటెయిల్స్లోకి వస్తున్నాము, ఇక్కడ 1920x1080p అయితే ఉంది రిజల్యూషన్. సో అక్కడ కూడా మనకి సేమ్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే 29, ఇంకా అక్కడ కూడా ఫ్రేమ్ రేట్ సేమ్ ఉంది. ఆడియో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, చేంజెస్ అయితే లేవు. మనకి వీడియో క్వాలిటీలో వస్తుంది, ఇంకా మనకి ఫైల్ సైజ్ అయితే తగ్గుతుంది. సో నేను వచ్చేసరికి ఇది చాలామందికి వాడమని ప్రిఫర్ చేస్తాను. సో మీకు ఎక్కువగా వీడియోస్తో వర్క్ చేసే వాళ్ళకైతే ఈ సాఫ్ట్వేర్ చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మనకి సాఫ్ట్వేర్స్ అనేది నేను ఎక్కువగా మీకు తీసుకొస్తుంటాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అంతేకాకుండా నా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో కింద నా ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే లింక్స్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వచ్చు అనమాట. సో అంతేకాకుండా నేను ఈ నెక్స్ట్ సండే నుంచి లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టైమింగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నేను ఆఫ్టర్నూన్ 3 to 4 ఆర్ 1 hour ఆర్ ½ hour ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. సో నేను ఈ లైవ్ స్ట్రీమ్స్ కూడా ఎందుకు చేస్తానో తర్వాత చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, జై హింద్.